హాయ్ నమస్తే అండి. నేను ఈరోజు ఏం చేయబోతున్నా అంటే గోంగూర పచ్చడి చేయడానికిపోతున్నా. అది ఎలా చేయాలని చూపిస్తారండి. ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలా. దాంట్లో కొద్దిగా మెంతులు వేసుకోవాలా, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నాను. వన్ టేబుల్ స్పూన్ ధనియాలు. ఇది ఇప్పుడు ఫ్రై చేసుకోవాలా. మెంతులు ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇది ఒక గిన్నెలో తీసుకోవాలా. ఇదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా. ఎండమిరపాయలు వేసుకోవాలా. దాంట్లో కారానికి తగ్గినట్టు తీసుకోండి. నేను నా కారానికి తగ్గినట్టు నేను తీసుకున్నాను. నేను ఎంత కారం తింటానో అంత తీసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో అది చూసుకుని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలా. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఇందులో గోంగూర వేసుకుంటున్నాను. నేను 2 పెద్ద గట్ట తీసుకున్నాను. అది వేసుకున్నాను. ఇందులో నీళ్ళు పోయకూడదండి. నీళ్ళు పోయకుండా ఉడికించుకోవాలి. చూడండి, ఇందా ఉడికింది. ఇంకా కొంతసేపు ఉడకాల. నేను నీళ్ళు పోయలేదు. ఇంకా కొంతసేపు ఉడకాల. ఆ లోపల మనం ఫ్రై చేసుకున్నది పొడి చేసుకుందాం మిక్సీలో వేసి. ఇప్పుడు ఇది పొడి చేసుకోవాలా. దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ దీంట్లో వేసుకుని పొడి చేసుకోవాలా. గోంగూర ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పొడి చేసుకున్నది దీంట్లో వేసుకోవాలా. వేసుకుని కలుపుకోవాలా బాగా. ఇప్పుడు బాగా కలిపేసినండి. ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలా. సాల్ట్ నేనైతే సాల్ట్ చూసిన సరిపోలేదు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి టైంలో ఒకేసారి అన్ని సాల్ట్ వేసుకోకుండా మధ్యలో ఒకసారి చూసుకుని వేసుకోండి. ఒకేసారి వేసేసిన అంటే మళ్ళీ ఉప్పు ఉప్పుగా ఉంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు చేసుకోవాలా. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలా తాలింపుకు. రెండు ఎండమిరపాయలు వేస్తున్నాను, గిల్లి వేస్తున్నాను. తాలింపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి ఉంది. ఒకేసారి వేసేసిన. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొద్దిగా వేస్తున్నాను. పొట్టుతో కూడా వేసుకొచ్చి నేనైతే పొట్టు తీసేసిన. కరేపాకు వేసుకుంటున్నాను. ఇంకా అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి
మనం చేసుకున్న గోంగూర పచ్చడిలో వేసుకోవాలి. కలుపుకోవాలి. తాళింపు చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకున్నా అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీ ఇది 1 మంత్ వరకు ఉంటుంది. మీరు కూడా చేసుకుని తినండి.